అర్హులైన వారందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్వాక్రా గ్రూపులకు మెగా రుణమేళా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. పేదలను లక్షలాధికారి చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. 15,31,00,000 రూపాయల ఆసరా పథకం ద్వారా సీజీపీ బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వడం జరిగిందని తెలిపారు. జగనన్న తోడు పథకం కింద 608 మంది లబ్ధిదారులకు 680,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే డిసెంబర్ 25వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పంపిణీ అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని పేద కుటుంబాలను ఆదుకోవాలి, ఒక నిర్దిష్ట ప్రణాళికతోటి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు ఏదైతే ఉందో అవి బ్యాంకుల ద్వారా కొంత లింకేజ్ చేసి బ్యాంకుల ద్వారా డబ్బులు ఇప్పించేసి ఆ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అవి ఉపయోగించుకొని వాళ్ళని లక్ష్యాధికారులు చేయాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఒక నిర్దిష్ట ప్రణాళికతోటి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన ప్రకారం మీరు కూడా ప్రతి పైసాను కూడా మీరు ఉపయోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా ఏదో రుణాలు ఇచ్చేసాం, మేమేదో ఇచ్చేసాం, అవి ఎట్లా ఖర్చు చేశారనేది ఒక ఆలోచన చేయకుండా ఏదో కొంత డబ్బు ఇచ్చే చేతులు దుడుపుకునే పరిస్థితి కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, పేద వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఆలోచన చేస్తూ ప్రతి పైసా కూడా అది ఆ కుటుంబానికి ఉపయోగపడాలి, ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలి, ఆ కుటుంబంలో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చేసి ఆ కుటుంబాన్ని లక్షాధికారిని ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతోటి ఇంకొంత డబ్బు జమ అయితే ఆ కుటుంబం మెరుగుగా ఎలా ఉంటుందో ఒక ఆలోచన, ఒక ప్లాన్ ప్రకారం కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఈరోజు చైతన్య గ్రామీణ బ్యాంకు చూస్తా ఉంటే, మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే దరిదాపుగా 15,31,30,000 రూపాయలు ఈరోజు ఆ బ్యాంకు ద్వారా కూడా ఇవ్వబోతున్నారని గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆ బ్యాంకుకు సంబంధించి మన నియోజకవర్గంలో మాచర్ల కానివ్వండి, సిగిరిపాడు కానివ్వండి, ఖమ్మంపాడు కానివ్వండి, రెడ్డచిసలు కానివ్వండి, అడిగొప్పలు కానివ్వండి, ముట్టుకూరు, ఒప్పిచర్ల, తారంపూడి, పీకేగూడెం, కొప్పునూరు ఏవైతే వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయో ఈ 10 బ్రాంచీల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో గ్రామీణంలో ఉండే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా నేను చైతన్య గ్రామీణ బ్యాంకు యాజమాన్యానికి, చైర్మన్కి, వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లకి, మేనేజర్లు అందరూ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.